Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ippudu manam ee video lo book number 9 gurinchi chudabothunnam, telusukobothunnam. Ee book number 9 meer kuda mee chethulo unchukoni ippudu nenu cheptunna vidhanga baaga artham chesukuntu మీరు కూడా నాతో పాటు పలుకుతూ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, సరే. బుక్ నంబర్ 9, ఇందులో టాపిక్స్ అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అండ్ దేర్ డిఫరెన్సెస్. అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అండ్ దేర్ డిఫరెన్సెస్, అడ్జెక్టివ్లు, అడ్వర్బ్లు మరియు వాటి యొక్క డిఫరెన్స్, తేడాలు. ఇక్కడ ఈ వీడియో ద్వారా పూర్తి స్థాయిలో ఈ పుస్తకంలో నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్, లెట్ అస్ స్టార్ట్. రిటన్ అండ్ ఎడిటెడ్ బై డిహెచ్ రాము, 9390495239. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు పేజ్ నంబర్ 3 కురండి. అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అనగా తెలుగు వ్యాకరణంలో విశేషణములు అని అర్థం. అడ్జెక్టివ్స్ అంటే విశేషణములు. సరే, ఇంగ్లీష్లో దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఎన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఎన్ అడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ విచ్ టెల్స్ something about a noun or a pronoun. Nouns, నామవాచకములు గురించి, లేదా pronouns, సర్వనామముల గురించి విశేషంగా తెలియజేయు పదమును adjective, విశేషణము అని అంటాం. అర్థమైంది ఫ్రెండ్స్? Nouns, నామవాచకముల గురించి, లేదా ప్రొనౌన్స్, సర్వనామముల గురించి విశేషంగా తెలియజేయు పదమును అడ్జెక్టివ్, విశేషణము అని అంటారు. సరే, అది ఎలాగో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సంథింగ్ అబౌట్ ఎ నౌన్ అంటే నామవాచకమును గురించి విశేషంగా ఎలా చెప్తుందో ఈ లైన్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సంథింగ్ అబౌట్ ఎ ప్రొనౌన్, ఒక సర్వనామమును గురించి విశేషంగా ఎలా చెప్తుందో ఇక్కడ ఈ లైన్ ద్వారా ఒకేసారి అటుపక్క ఇటుపక్క చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నౌన్స్, నామవాచకముల గురించి, లేదా ప్రొనౌన్స్, సర్వనామముల గురించి విశేషంగా తెలియజేయు పదమును, అంటే నౌన్స్ గురించి కావచ్చు, ప్రొనౌన్స్ గురించి కావచ్చు, నౌన్స్ గురించి కావచ్చు, ప్రొనౌన్స్ గురించి కావచ్చు, విశేషంగా తెలియజేయు పదమును అడ్జెక్టివ్స్, విశేషణము అని చెప్పవచ్చు. సరే, అందుకే ఇక ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూస్తే పూర్తి స్థాయిలో మీకు అడ్జెక్టివ్స్ అంటే డౌట్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సరే, జాగ్రత్తగా చూడండి. రాముడు మంచి బాలుడు. రాముడు మంచి బాలుడు. ఇంగ్లీష్లో రామా ఈజ్ ఎ గుడ్ బాయ్. రామా ఈజ్ ఎ గుడ్ బాయ్. ఇక్కడ బాయ్ అంటే బాలుడు. ఎలాంటి బాలుడు? గుడ్, మంచి బాలుడు. అంటే ఇక్కడ బాలుడు అనేది నౌన్ అండి. మనం ఇంతకు ముందు నౌన్స్ అనే టాపిక్ లో నేర్చుకుని ఉంటాం. సో ఏది నౌను ఏది ప్రొనౌన్ అనేది మీరు ఆల్రెడీ నేర్చుకుని ఇక్కడికి వచ్చింటారు. ఒకవేళ తెలియకపోతే ఫస్ట్ నుంచి రండి, అప్పుడైతేనే మీకు క్లారిటీ వస్తుందండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు డైరెక్ట్గా అబౌట్ ఏ నౌన్ అంటున్నాను నేను. అంటే నౌన్ గురించి తెలుసు కాబట్టి నౌన్కు ప్రత్యేకంగా దాని గురించి ఏదైతే విశేషంగా తెలియజేస్తుందో దాన్ని అడ్జెక్టివ్స్ అని అంటాము అని ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? మీకు ఆల్రెడీ నౌన్ గురించి తెలిసి ఉండాలి, ప్రొనౌన్ గురించి తెలిసి ఉండాలి, అలాగైతేనే అడ్జెక్టివ్స్ వస్తాయి.
లేకపోతే మీకు అడ్జెక్టివ్స్ అర్థం కావడానికి అవకాశమే లేదు. ఒకవేళ మీకు అడ్జెక్టివ్స్ గురించి పూర్తిగా తెలియాలంటే పాత పార్ట్లు అంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్క భాగాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా నౌన్ గురించి ప్రొనౌన్ గురించి పూర్తి స్థాయిలో వర్బుల గురించి పూర్తి స్థాయిలో అన్ని నేర్చుకుని ఇక్కడికి రండి. అప్పుడైతేనే ఈ వీడియో మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది, లేకపోతే అర్థం కావడానికి అవకాశమే లేదు. ఓకే ఫ్రెండ్స్, సరే జాగ్రత్తగా చూడండి. రాముడు మంచి బాలుడు, ఇక్కడ బాలుడు అనగా రాముడు, రాముడు గురించి తెలియజేస్తున్నటువంటి పదం ఏది, విశేషంగా తెలియజేస్తున్న పదం గుడ్. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్. సో ఇక్కడ గుడ్ అనేది ఒక అడ్జెక్టివ్, మంచి బాలుడు, మంచి అనేది ఇక్కడ అడ్జెక్టివ్. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ చూడండి, అతడు ఒక మూర్ఖుడు. ఇక్కడేమో రాముడు మంచి బాలుడు, రామ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఎలాంటి బాయ్? గుడ్ బాయ్, గుడ్. గుడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. అలాగే ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి, అతడు ఒక మూర్ఖుడు. అతడు గురించి మాట్లాడుతున్నాం, అతడు అంటే ఎవరో మనకు తెలియదు. సో ప్రొనౌన్ ఇక్కడ, ఇందాకేమో రాముడు గురించి మాట్లాడాం కానీ ఇక్కడ ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాం. హీ ఈజ్ ఎ ఫూల్, మూర్ఖుడు అనగా ఫూల్. ఇక్కడ అతడు గురించి మాట్లాడుతున్నాము, సో హీ ఈజ్ ఎ ఫూల్. వాడు ఎలాంటి వాడు? వాడు వాడు ఒక మూర్ఖుడు. అతడు ఒక మూర్ఖుడు. అతడు ఎలాంటి వాడు? అతడు ఒక మూర్ఖుడు. డైరెక్ట్ గా అతడు యొక్క అతడు అనే ఒక ప్రొనౌన్ గురించి, ఒక సర్వనామం గురించి విశేషంగా తెలియజేస్తున్నాం కాబట్టి హీఈస్ ఎ ఫూల్ అనేసరికి ఇక్కడ ఫూల్ అనేది మనం అడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్లారిటీ కావాలంటే ఒక నౌన్ గురించి కానీ ఒక ప్రొనౌన్ గురించి కానీ తిట్టడమో పొగడమో ఏదో ఒకటి చేసినట్టు, ఇక్కడ గుడ్ బాయ్ అన్నప్పుడు పొగడినట్టు కనబడతా ఉంది, ఇక్కడ ఈజ్ ఎ ఫూల్ అనేసరికి ఇక్కడ తిట్టినట్టు కనబడతా ఉంది. తిట్టడమో పొగడమో ఏదైనా పర్వాలేదు, అలాంటి పదాలను మనము అడ్జెక్టివ్స్ గా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు దీన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకటో నంబర్ ఎగ్జాంపుల్ అర్థమైపోయింది కదా. ఇక్కడేమో గుడ్ బాయ్ అన్నాం, ఇక్కడేమో ఫూల్ అన్నాం, ఇక్కడేమో పొగుడుతా ఉన్నాం, ఇక్కడేమో తిడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే తిట్టడమో పొగడమో అవన్నీ పక్కన పెట్టండి, మనకు ఎవరి గురించి అయితే అంటే ఒక నౌన్ గురించి కానీ ఒక ప్రొనౌన్ గురించి కానీ విశేషంగా తెలియజేస్తున్నటువంటి ఒక పదాన్ని అడ్జెక్టివ్స్ అనాలి అని మాత్రం గుర్తించండి. అర్థమైందా ఫ్రెండ్స్? రెండవ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ అర్థమవుతుంది. సీత ఒక అందమైన అమ్మాయి, సీత ఒక అందమైన అమ్మాయి. ఇక్కడ పొగిడినట్టు కనబడుతోంది, ఆ వాక్యం చదువుతుంటేనే చూస్తా ఉంటేనే పొగిడినట్టు కనబడుతోంది. చూడండి, సీత ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఎలాంటి గర్ల్? అందమైన, బ్యూటిఫుల్ గర్ల్. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది గర్ల్ గురించి విశేషంగా తెలియజేస్తుంది. ఇక్కడ గర్ల్ అంటే సీత, సీత గురించి విశేషంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ బ్యూటిఫుల్ అనే పదము మనం అడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఆమె ఒక నల్ల అమ్మాయి. ఇక్కడ కొంచెం తిట్టినట్టుంది చూడండి, ఇక్కడ ఆమె ఒక నల్ల అమ్మాయి, ఆమె గురించి మాట్లాడుతున్నాం. షీ ఈజ్ ఎ బ్లాక్ గర్ల్, బ్లాక్ గర్ల్, బ్లాక్, బ్లాక్, బ్లాక్. సో ఇక్కడ బ్లాక్ అనేది ఒక అడ్జెక్టివ్, అది తిట్టడమా పొగడమా పక్కన పెడితే ఒక అమ్మాయి గురించో లేకపోతే ఒక నౌన్ సీత గురించో విశేషంగా తెలియజేసేటువంటి ఒక పదాన్ని మనము అడ్జెక్టివ్స్ అని గుర్తుపట్టాలి. మీకు అర్థం కావడానికి ఇటుపక్క పాజిటివ్ గా, ఇటుపక్క నెగిటివ్ గా, ఇటుపక్క పొగిడినట్టుగా, ఇటుపక్క తిట్టినట్టుగా మీకు అర్థమయ్యే విధంగా ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఈ బుక్ లో సెట్ చేయడం జరిగింది. విద్యార్థులారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సరే మూడవ నంబర్ చూడండి, రాణి చాలా లావుగా ఉంది. చూడండి, రాణి చాలా లావుగా ఉంది, లావుగా ఉంది. లావుగా అంటే అప్పుడు రాణి ఈజ్ వెరీ ఫ్యాట్. ఎలా ఉంది రాణి? ఫ్యాట్, లావుగా ఉంది. అది కూడా ఎలా లావు? చాలా లావుగా ఉంది. సో ఇక్కడ చాలా అనేది కూడా ఒక అడ్జెక్టివ్ అని గుర్తుపట్టండి. వెరీ ఫ్యాట్, వెరీ అనేది అడ్జెక్టివే, ఒక అడ్జెక్టివ్ కు తెలియజేసే ఇంకొక అడ్జెక్టివ్ వర్డ్ కూడా అడ్జెక్టివే. సో ఫ్యాట్, ఇక్కడ రాణి ఈజ్ ఫ్యాట్, రాణి లావుగా ఉంది. రాణి గురించి మాట్లాడినటువంటి ఒక విశేషమైనటువంటి మాట ఇది. కాబట్టి ఫ్యాట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఎట్లాంటి ఫ్యాట్? వెరీ ఫ్యాట్ అంటే ఒక అడ్జెక్టివ్ గురించి మాట్లాడే ఇంకొక వర్డ్ కూడా అడ్జెక్టివ్ అవుతుంది. అందుకని ఇక్కడ రెండు అడ్జెక్టివ్స్ ఉన్నాయి, వెరీ ఫ్యాట్, రెండు కూడా ఇక్కడ మీరు అడ్జెక్టివ్స్ గా పరిణమించుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ చూడండి, ఈమె చాలా సన్నగా ఉంది, షీఈ్ వెరీ థిన్. చూడండి ఇక్కడ,
సేమ్ టు సేమ్ ఇక్కడ ఇక్కడ వాక్యానికి ఇక్కడ వాక్యానికి పొంతన ఉంటుందండి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అర్థమైంది ఫ్రెండ్స్? ఇక్కడేమో లావ్ అన్నాను, ఇక్కడేమో సన్నగన్నాను, అంతే తేడా. షీఈస్ వెరీ థిన్, షీఈస్ వెరీ థిన్, థిన్ అంటే ఇక్కడ సన్నగా ఉంది. ఈమె గురించి తెలియజేస్తున్నాను కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్, షీఈస్ వెరీ థిన్, వెరీ వెరీ థిన్. ఇక్కడ రెండు పదాలు కూడా అడ్జెక్టివ్స్ కిందికి వస్తాయి. అర్థమైంది ఫ్రెండ్స్? సరే, నాలుగో ఎగ్జాంపుల్, కిషోర్ ఒక పేదవాడు. చూడండి బాగా గమనించాలి, కిషోర్ ఒక పేదవాడు. కిషోర్ ఈజ్ ఎ పూర్ పర్సన్. టోటల్ గా పూర్ పర్సన్ అనేదంతా కూడా ఇక్కడ పూర్ అనేది అడ్జెక్టివ్, పర్సన్ అనేది ఒక నౌన్ కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే పూర్ అనేది మనకు అడ్జెక్టివ్. ఈయన చాలా ధనికుడు, హీఈస్ వెరీ రిచ్, హీఈస్ వెరీ రిచ్. హీఈస్ వెరీ రిచ్ అనే దగ్గర రిచ్ అనేది మనకు ఒక అడ్జెక్టివ్, ఎందుకు అతడి గురించి విశేషంగా తెలియజేస్తున్న పదం కాబట్టి రిచ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఆ రిచ్కు మళ్ళీ వెరీ అనేది ఇంకాస్త అడ్జెక్టివ్ అనమాట, ఇంకొక అడ్జెక్టివ్ వర్డ్ అనమాట. అంటే ఒక అడ్జెక్టివ్ గురించి మరీ విశేషంగా తెలియజేసే పదాన్ని కూడా మనము అడ్జెక్టివ్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి వెరీ రిచ్ అనేదంతా కూడా ఇక్కడ అడ్జెక్టివ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ఇలాగే ఎగ్జాంపుల్స్ బాగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. గీత ఒక అమాయకురాలు, గీత ఒక అమాయకురాలు. సో గీత ఈజ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్, అమాయకురాలు, ఇన్నోసెంట్ గర్ల్. ఇక్కడ ఇన్నోసెంట్ అనేది గీత గురించి విశేషంగా తెలియజేస్తున్నటువంటి ఒక పదం. గర్ల్, గర్ల్ అంటే గీత. సో గర్ల్ గురించి విశేషంగా తెలియజేస్తుంది, ఆ గర్ల్ ఎవరు? గీత. కాబట్టి గీత గురించి విశేషంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ ఇన్నోసెంట్ అనేది ఇక్కడ ఒక అడ్జెక్టివ్. వారు పిచ్చివాళ్ళు, వారు పిచ్చివాళ్ళు. దే ఆర్ మెంటల్, దే ఆర్ మెంటల్. మెంటల్ అంటే ఇక్కడ పిచ్చివాళ్ళు. వాళ్ళ గురించి విశేషంగా తెలియజేస్తున్న పదం కాబట్టి అది తిట్టడమో పొగడమో ఏదో ఒకటి అయి ఉంటుంది. అలాంటి పదాన్ని మనము అడ్జెక్టివ్స్ అని గుర్తుపట్టవచ్చు. మా నాన్న ఒక సాధారణమైన వ్యక్తి లేదా సాధారణ వ్యక్తి, సింపుల్ పర్సన్. ఎవరు? మా నాన్న. అవర్ ఫాదర్ ఈజ్ ఏ సింపుల్ పర్సన్. పర్సన్ అంటే నౌన్. ఆ పర్సన్ ఎవరు? అవర్ ఫాదర్, మా నాన్న. సో పర్సన్ అనే దాని గురించి ఇక్కడ విశేషంగా తెలియజేస్తుంది, అంటే మా నాన్న గురించి విశేషంగా తెలియజేస్తుంది కాబట్టి సింపుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఇతను ఒక పేరున్న వ్యక్తి. ఇక్కడ చూడండి, ఇతను ఒక పేరున్న వ్యక్తి. హీఈస్ ఎ పాపులర్ పర్సన్, హీఈస్ ఎ పాపులర్ పర్సన్. పాపులర్, పాపులర్ అంటే ఏమి? పర్సన్ గురించి తెలియజేస్తున్నటువంటి ఒక విశేషణం. సో ఈ పాపులర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. హీఈస్ ఎ పాపులర్ పర్సన్. ఎలాంటి పర్సన్? పాపులర్ పర్సన్. ఇక్కడ అతడి గురించి తెలియజేస్తుంది, పర్సన్ అంటే అతడు. అతడి గురించి తెలియజేస్తున్నటువంటి ఒక పదం ఎవరు? పాపులర్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? గిరి చాలా చెడ్డ బాలుడు. చూడండి, గిరి చాలా చెడ్డ బాలుడు. గిరి ఈజ్ ఎ వెరీ బ్యాడ్ బాయ్, ఏ వెరీ బ్యాడ్ బాయ్. బాయ్, గిరి ఈజ్ ఎ బాయ్. ఎలాంటి బాయ్? బ్యాడ్ బాయ్. మళ్ళీ ఎలాంటి బ్యాడ్ బాయ్? వెరీ బ్యాడ్ బాయ్. సో ఇక్కడ వెరీ బ్యాడ్ అనేది అంతా మొత్తం కూడా ఇది ఒక అడ్జెక్టివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. బాయ్ గురించి తెలియజేస్తున్నటువంటి పదాలు వెరీ బ్యాడ్. ఆ బాయ్ ఎవరు? గిరి. సో గిరి గురించి తెలియజేస్తున్నటువంటి ఒక నౌన్ గురించి తెలియజేస్తున్నటువంటి విశేషణంగా తెలియజేస్తున్నటువంటి ఒక పదం ఏది? వెరీ బ్యాడ్. అందుకే ఈ వాక్యంలో వెరీ బ్యాడ్ అనేది అడ్జెక్టివ్స్. వారు చాలా చెడ్డవాళ్ళు, దే ఆర్ వెరీ బ్యాడ్. వారు చాలా చెడ్డవాళ్ళు, దే ఆర్ వెరీ బ్యాడ్. సో ఇక్కడ కూడా వెరీ బ్యాడ్ అనేది వారి గురించి తెలియజేస్తున్నటువంటి ఒక పదం కాబట్టి, విశేషణంగా తెలియజేస్తున్న పదం కాబట్టి ఈ వెరీ బ్యాడ్ అనేది మనకు అడ్జెక్టివ్స్ కిందికి వస్తాయన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, అలాగే చూడండి, రాజు ఒక అదృష్టవంతుడు. రాజు ఈజ్ ఎ లక్కీ పర్సన్. అదృష్టవంతుడు అంటే లక్కీ పర్సన్. రాజు ఈజ్ ఎ లక్కీ పర్సన్. రాజు ఒక అదృష్టవంతుడు. పర్సన్ అనగా రాజు, రాజు గురించి తెలియజేస్తున్నటువంటి పదం ఏది? లక్కీ. సో లక్కీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. మేము అదృష్టవంతులము, మేము అదృష్టవంతులము. వీఆర్ లక్కీ పర్సన్స్, లక్కీ పర్సన్స్. ఇక్కడ మా గురించి తెలియజేస్తున్న పదం ఏది? లక్కీ. సో లక్కీ అనేది ఇక్కడ మా గురించి తెలియజేస్తున్నటువంటి ఒక విశేషణము. సో అందుకనే ఇక్కడ మనం దీన్ని లక్కీ అనేది అడ్జెక్టివ్ గా మనము అర్థం చేసుకోవచ్చు. దేవుడు గొప్పవాడు, గాడ్ ఈజ్ గ్రేట్. ఇక్కడ గాడ్ గురించి మాట్లాడుతున్నాం, దేవుడు గురించి మాట్లాడుతున్నాం.
దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు, గ్రేట్. సో గ్రేట్ అనేది ఇక్కడ ఒక దేవుడి గురించి మాట్లాడుతున్నటువంటి విశేషంగా తెలియజేస్తున్నటువంటి ఒక పదం కాబట్టి అడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ గ్రేట్, వాళ్ళు గొప్పవాళ్ళు. దే ఆర్ గ్రేట్, గ్రేట్ ఇక్కడ వారి గురించి తెలియజేస్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి పదం కాబట్టి గ్రేట్ అనేది కూడా అడ్జెక్టివ్. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. మూవీ ఈజ్ వెరీ నైస్, మూవీ ఈజ్ నైస్. నైస్ అనగా ఇక్కడ అడ్జెక్టివ్. మూవీ గురించి తెలియజేస్తున్నటువంటి పదం ఏది? నైస్. మళ్ళీ నైస్ గురించి తెలియజేస్తున్నటువంటి పదం ఏది? వెరీ. కాబట్టి వెరీ నైస్ అనేది అంత పూర్తిగా మీరు అడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవచ్చు. అది బాగుంది, ఇట్ ఈస్ నైస్. ఇక్కడ కూడా నైస్ అనేది దాని గురించి తెలియజేస్తున్నటువంటి పదం, అది అనే పదాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి పదం కాబట్టి ఆ విశేషణాన్ని మనం ఇంగ్లీష్ లో అడ్జెక్టివ్స్ గా అర్థం చేసుకోవచ్చు. సో నైస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఈ సమస్య చాలా చిన్నది, ఈ సమస్య చాలా చిన్నది. దిస్ ప్రాబ్లం ఈజ్ వెరీ స్మాల్, దిస్ ప్రాబ్లం ఈజ్ వెరీ స్మాల్. ఇక్కడ వెరీ స్మాల్ అనేదంతా కూడా ఒక అడ్జెక్టివ్. ఎందుకు? దిస్ ప్రాబ్లం గురించి తెలియజేస్తున్నటువంటి పదం ఏది? స్మాల్. అందులో స్మాల్ అంటే ఎట్లాంటి స్మాల్? వెరీ స్మాల్, చాలా చిన్నది అని. మళ్ళీ చాలా అనే పదం ఇక్కడ మనం జోడించుకుంటే అది కూడా ఒక అడ్జెక్టివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా చిన్నది, దిస్ ఈజ్ వెరీ స్మాల్. ఇది దీని గురించి తెలియజేస్తున్నటువంటి పదం. దిస్ గురించి తెలియజేస్తున్నటువంటి ఒక పదం ఏది? వెరీ స్మాల్ అనేది. సో వెరీ స్మాల్ అనేది ఈ వాక్యంలో మనం దీన్ని అడ్జెక్టివ్స్ గా అర్థం చేసుకోవచ్చు. కొబ్బరి చెట్టు పొడుగ్గా ఉంది. కోకోనట్ ట్రీ ఇస్ టాల్. ఎలా ఉంది? టాల్, పొడుగ్గా ఉంది. TALL. సో ఇక్కడ కోకోనట్ ట్రీ గురించి మాట్లాడుతుంది, చెట్టు గురించి మాట్లాడుతుంది కాబట్టి టాల్ అనేది ఇక్కడ ఒక అడ్జెక్టివ్. దట్ ఈస్ షార్ట్, అది పొట్టిగా ఉంది. దాని గురించి తెలియజేస్తుంది, అది అది అనే విషయం గురించి అని, అది అనే పదం గురించి మనం ఇక్కడ షార్ట్ అని తెలియజేస్తున్నాం కాబట్టి, పొట్టిగా ఉంది అని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ షార్ట్ అనే పదము అడ్జెక్టివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మా అమ్మ చాలా కోపంగా ఉన్నది. మై మమ్మీ ఈజ్ వెరీ యాంగ్రీ, లేదా మమ్మీ ఈజ్ వెరీ యాంగ్రీ. అమ్మ చాలా కోపంగా ఉన్నది. యాంగ్రీ అంటేనే అడ్జెక్టివ్, ఆ అడ్జెక్టివ్ కి ఇంకొక అడ్జెక్టివ్ వెరీ. సో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మమ్మీ ఈజ్ వెరీ యాంగ్రీ అంటే వెరీ యాంగ్రీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. షీ ఈజ్ వెరీ సాడ్, ఆమె చాలా విచారంగా ఉన్నది. షీ ఈజ్ వెరీ సాడ్. సాడ్ అంటే ఒక అడ్జెక్టివ్, ఆమె గురించి తెలియజేస్తున్నటువంటి ఒక విశేషణం సాడ్. సో ఎలాంటి సాడ్? వెరీ సాడ్, చాలా విచారకరంగా ఆలోచన ఇచ్చేస్తోంది, బాధపడుతుంది కాబట్టి. ఆమె చాలా విచారంగా ఉన్నది కాబట్టి షీ ఈజ్ వెరీ సాడ్ అని, వెరీ సాడ్ అని మనం అడ్జెక్టివ్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. అవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. అవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ అనేది ఇక్కడ ఒక అడ్జెక్టివ్, మా కుటుంబం గురించి తెలియజేస్తున్నటువంటి విశేషణములు. వీఆర్ వెరీ హ్యాపీ, మేము చాలా ఆనందంగా ఉన్నాము. వీఆర్ వెరీ హ్యాపీ, మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ వెరీ హ్యాపీ అనేది మనము వీ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక విశేషమైన పదాలు కాబట్టి వెరీ హ్యాపీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్స్. వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి. ద డిషెస్ ఆర్ వెరీ టేస్టీ. ద డిషెస్ ఆర్ వెరీ టేస్టీ, చాలా రుచికరంగా ఉన్నాయి. వెరీ టేస్టీ, టేస్టీ అంటే రుచికరంగా. ఎవరు? వంటకాలు. కాబట్టి ద డిషెస్ ఆర్ వెరీ టేస్టీ. టేస్టీ అనేది ఒక అడ్జెక్టివ్, దానికి మళ్ళీ వెరీ అనేది, చాలా అనేది కూడా ఒక అడ్జెక్టివ్. ఒక అడ్జెక్టివ్ గురించి మాట్లాడే విశేషణంగా మాట్లాడేటువంటి మరొక పదం కూడా, అది కూడా అడ్జెక్టివ్ కిందకే వస్తుంది. అది విద్యార్థులు గమనించాలి. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ టేస్టీ. టేస్టీ, రుచిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వెరీ టేస్టీ అనేది ఒక అడ్జెక్టివ్. సో మై డియర్ ఫ్రెండ్స్, పేజ్ నంబర్ 3లో అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, విశేషణములు అని అంటారు కదా, అడ్జెక్టివ్స్ అంటే ఏంటి తెలుసుకున్నాము. మరొకసారి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలు. ఓకే, ఎన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఒక నామవాచకము గురించి కానీ, ఒక ప్రొనౌన్ గురించి కానీ విశేషణంగా తెలియజేసేటువంటి ఒక పదమును అడ్జెక్టివ్ అని అంటారు. నౌన్స్, నామవాచకముల గురించి లేదా ప్రొనౌన్ సర్వనామముల గురించి విశేషంగా తెలియజేయ పదమును అడ్జెక్టివ్, విశేషణము అని అంటారు. మరి అందులో నామవాచకము గురించి తెలియజేసేటువంటి వాక్యాలు ఎలా ఉంటాయి, సర్వనామము గురించి తెలియజేసేటువంటి పదాలు వాక్యాలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఈ పేజ్లో, పేజ్ నంబర్ 3లో పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. 15 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు కూడా మరొకసారి చదవండి, ఈజీగా అర్థమవుతుంది.
ఇకపోతే పేజ్ నంబర్ 4 కి రండి. ఇప్పుడు అడ్వర్బ్స్, క్రియా విశేషణములు. అడ్వర్బ్స్ క్రియా విశేషణములు అంటే ఏంటి? మరి వాటిలో మనం ఎలా అర్థం చేసుకోవాలి సులభతరంగా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందుగా అడ్వర్బ్స్ ADVERBS అడ్వర్బ్స్ క్రియా విశేషణములు. మీరు ఇంకా షార్ట్కట్ లో గుర్తుపెట్టుకోవాలంటే లోపల వర్బ్స్ 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 అంటే క్రియలు, అడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణములు. క్రియల గురించి వర్బ్స్ గురించి తెలియజేసేటువంటి పదాలను అడ్వర్బ్స్ ఇలా షార్ట్కట్ గా గుర్తుంచుకోండి. సరే మొత్తం చూసుకుంటూ వెళ్దాం, పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి, చాలా ఈజీగా ఉంటుందండి, పెద్ద కష్టమేమి కాదు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది, నేను షార్ట్కట్ చెప్తాను చూడండి. యాన్ అడ్వర్బ్ ఇస్ ఎ వర్డ్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ఎ వర్బ్. ఒక వర్బ్ గురించి తెలియజేసేటువంటి, విశేషణంగా తెలియజేసేటువంటి పదమును అడ్వర్బ్ అని అంటారు. వర్బ్ గురించి తెలియజేసేటువంటి పదము వర్బ్ అడ్వర్బ్, ఇలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? వర్బ్స్ క్రియల గురించి అంటే చేసిన పనిని గురించి విశేషణంగా తెలియజేయు పదమును అడ్వర్బ్ క్రియా విశేషణము అని అంటారు. అడ్వర్బ్ క్రియా విశేషణము, వర్బ్ అడ్వర్బ్, వర్బ్ గురించి మాట్లాడే పదాలను అడ్వర్బ్స్ అని అంటారు. ఇలా అర్థం చేసుకోవాలి. సరే ఎగ్జాంపుల్ చూడండి, నీట్గా అర్థమవుతుంది, పదే పదే అర్థం చేసుకోండి. ఏం కాదు, ఇదే వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది, చాలా సింపుల్ అండి. టెల్లింగ్ సంథింగ్ అబౌట్ ఎ వర్బ్ డన్ బై ది సబ్జెక్ట్, ఒక సబ్జెక్టు చేయబడినటువంటి క్రియను, పనిని గురించి విశేషంగా తెలియజేయు పదమునే అడ్వర్బ్ అని అంటారు. జాగ్రత్తగా చూడండి, ఈజీగా ఈ ఎగ్జాంపుల్స్ చదువుతూ ఉంటేనే మీకు ఈజీగా అర్థమైపోద్ది. రాముడు వేగంగా పరిగెత్తాడు అని ఉంది ఇక్కడ. పరిగెత్తాడు, రాముడు వేగంగా పరిగెత్తాడు. రామ ర్యాన్ ఫాస్ట్లీ, ఇక్కడ ముందుగా రాముడు పరిగెత్తాడు, రామ ర్యాన్ ఎట్లా పరిగెత్తాడు, వేగంగా పరిగెత్తాడు. సో రాముడి గురించి తెలియజేయట్లేదు, రాముడు చేసినటువంటి పని పరిగెత్తాడు, ఆ పని ఎలా ఉంది, ఫాస్ట్ గా ఉంది. ఇక్కడ రాముడు కాదు ఫాస్ట్ ఉండేది, రాముడు చేసినటువంటి పని ఫాస్ట్ గా ఉంది అని చెప్తుంది. పాయింట్ అర్థం చేసుకోండి. రామ ర్యాన్ ఫాస్ట్లీ, ఇక్కడ ర్యాన్ ర్యాన్ అంటే పరిగెత్తాడు, ఎట్లా పరిగెత్తాడు, ఫాస్ట్ గా పరిగెత్తాడు, వేగంగా పరిగెత్తాడు. కాబట్టి ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్ గా అర్థం చేసుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూడండి, రవి బాగా ఆడాడు, రవి ఆడాడు, రవి ప్లేడ్, ఎట్లా ఆడాడు, బాగా ఆడాడు అంట. సో బాగా అంటే ఇంగ్లీష్ లో వెల్, రవి ప్లేడ్ వెల్, వెల్ అంటే బాగా. ఇక్కడ ప్లేడ్ గురించి మాట్లాడుతున్నటువంటి, విశేషంగా మాట్లాడుతున్న పదం ఏది, వెల్, వెల్ అంటే ఇక్కడ బాగా, అర్థం చేసుకోండి. సో ఇక్కడ బాగా అనేది అడ్వర్బ్. అతడు గట్టిగా కొట్టాడు, 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 ఎట్లా కొట్టాడు, గట్టిగా కొట్టాడు. కొట్టాడు అనేది వర్బ్, బెట్ ఎట్లా బెట్, హార్డ్లీ, హీ బెట్ హార్డ్లీ, హార్డ్లీ అంటే ఇక్కడ గట్టిగా. కాబట్టి కొట్టాడు అనే పదానికి విశేషంగా తెలియజేస్తున్న పదం ఏది, హార్డ్లీ. సో హార్డ్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్. ఒక వర్బ్ గురించి తెలియజేసేటువంటి పదాన్ని మనం అడ్వర్బ్స్ అని చెప్పుకుంటాం, అది విద్యార్థులు ఈ పేపర్లో గమనించాలి. మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి, ఫోర్త్ ఎగ్జాంపుల్, ఆమె మెల్లగా మాట్లాడింది. చూడండి, మాట్లాడింది, షీ స్పోక్ లేదా షీ టాక్డ్, ఎట్లా మాట్లాడింది, మెల్లగా, స్లోలీ, స్లోలీ, మెల్లగా మాట్లాడింది. సో ఆమె మెల్లగా మాట్లాడింది, షీ స్పోక్ స్లోలీ. ఇక్కడ స్లోలీ అనేది అడ్వర్బ్. కిరణ్ ఆలస్యంగా వచ్చాడు, ఎట్లొచ్చాడు, ఆలస్యంగా వచ్చాడు. సో కిరణ్ కేమ్, కేమ్ ఎలా, హౌ, లేట్లీ, లేట్లీ, ఆలస్యము అంటే లేట్లీ.
కిరణ్ కేమ్ లేట్లీ. లేట్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్. ఎందుకు? కేమ్ అనే వర్బ్ గురించి మాట్లాడుతుండేటువంటి ఒక పదం కాబట్టి లేట్లీ అనేది అడ్వర్బ్. వర్బ్ గురించి మాట్లాడితే అడ్వర్బ్ అంతే, సింపుల్. రాజేష్ చెడ్డగా ప్రవర్తించాడు, రాజేష్ చెడ్డగా ప్రవర్తించాడు, రాజేష్ బిహేవ్డ్ ప్రవర్తించాడు. ఎట్లా? హౌ? బ్యాడ్లీ. సో ఇక్కడ బ్యాడ్లీ అనేది అడ్వర్బ్. ఎందుకు? బిహేవ్డ్ బ్యాడ్లీ. బిహేవ్డ్ అనేది వర్బ్. వర్బ్ గురించి చెడ్డగా చెప్తుంది, చూడండి, విశేషంగా కాదు, బ్యాడ్లీ. ఎట్లా? బ్యాడ్లీ, చెడ్డగా. సో రాజేష్ బిహేవ్డ్ బ్యాడ్లీ. ఇక్కడ బ్యాడ్లీ అనేది అడ్వర్బ్. ఎందుకు? ఒక బిహేవ్డ్ క్రియ గురించి మాట్లాడుతున్నటువంటి పదం బ్యాడ్లీ, కాబట్టి బ్యాడ్లీ అనేది అడ్వర్బ్. మా టీచర్ వేగంగా వివరించాడు, వివరించాడు. అవర్ టీచర్ ఎక్స్ప్లెయిన్డ్. ఎట్లా? హౌ? ఫాస్ట్లీ, వేగంగా. కాబట్టి ఇక్కడ వేగంగా అనేది అడ్వర్బ్. మా నాన్న కోపంగా తిట్టాడు, అవర్ ఫాదర్ స్కోల్డెడ్. స్కోల్డెడ్ అంటే తిట్టాడు. ఎట్లా తిట్టాడు? యాంగ్రిలీ, కోపంగా. సో యాంగ్రిలీ అనేది అడ్వర్బ్. మా అమ్మ రుచిగా వండింది, మా అమ్మ రుచిగా వండింది, వండింది కుక్కడ్. మా అమ్మ రుచిగా వండింది కుక్కడ్. ఎట్లుండింది? రుచిగా. అవర్ మమ్మీ కుక్కడ్ టేస్ట్లీ, టేస్ట్లీ, రుచిగా వండింది. సో ఇక్కడ టేస్ట్లీ అనేది అడ్వర్బ్. పిల్లి నిశ్శబ్దంగా వచ్చింది, వచ్చింది, పిల్లి వచ్చింది. ద క్యాట్ కేమ్. ఎట్లా? సైలెంట్లీ, నిదానంగా, నిశ్శబ్దంగా వచ్చిందట. సో ద క్యాట్ కేమ్ సైలెంట్లీ, నిశ్శబ్దంగా వచ్చింది. కాబట్టి సైలెంట్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్ గా అర్థం చేసుకోవచ్చు. పిల్లవాడు గట్టిగా ఏడ్చాడు, గట్టిగా ఏడ్చాడు. ఎట్లా ఏడ్చాడు? గట్టిగా ఏడ్చాడు. ద బాయ్ క్రైడ్ లౌడ్లీ. లౌడ్లీ మీన్స్ ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. అడ్వర్బ్ ఎందుకైంది? క్రైడ్ లౌడ్లీ. ఏడ్చాడు. ఎలా ఏడ్చాడు? గట్టిగా ఏడ్చాడు, లౌడ్లీ. దొంగ సున్నితంగా మాట్లాడాడు, చూడండి, సున్నితంగా మాట్లాడాడు. ద థీఫ్ టాక్డ్, టాక్డ్ అంటే మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడు? సున్నితంగా, సాఫ్ట్లీ, సాఫ్ట్లీ. టాక్డ్ సాఫ్ట్లీ, సాఫ్ట్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్. టాక్డ్ గురించి మాట్లాడుతుంది, క్రైడ్ గురించి మాట్లాడుతుంది, కేమ్ గురించి మాట్లాడుతుంది, కుక్కడ్. అలాగా అర్థం చేసుకోవాలి. అడ్వర్బ్స్ అంటే వర్బ్ గురించి తెలియజేసేటువంటి, వర్బ్ గురించి విశేషంగా తెలియజేసేటువంటి పదమును అడ్వర్బ్స్ అని అంటారు. అడ్వర్బ్స్ అది గుర్తుపెట్టుకోవాలి. గోపాల్ ఆనందంగా అంగీకరించాడు, గోపాల్ అంగీకరించాడు, గోపాల్ యాక్సెప్టెడ్. ఎలా? హౌ? హ్యాపీలీ, 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 యాక్సెప్టెడ్ హ్యాపీలీ అంటే ఎలా అంగీకరించాడు? ఆనందంగా అంగీకరించాడు. ఆనందంగా అనేది ఇక్కడ అడ్వర్బ్. మా తమ్ముడు వేగంగా తిన్నాడు, తిన్నాడు. ఏట్, అవర్ బ్రదర్ ఏట్. ఎలా? ఫాస్ట్లీ, వేగంగా, వేగంగా తిన్నాడు కాబట్టి ఏట్ ఫాస్ట్లీ, ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్. మా అక్క బాధతో వచ్చింది, మా అక్క బాధతో వచ్చింది, వచ్చింది. కేమ్, మై సిస్టర్ కేమ్, లేదా అవర్ సిస్టర్ కేమ్. ఎట్లా? బాధతో, సాడ్లీ. సాడ్లీ అంటే బాధతో. సచిన్ అద్భుతంగా ఆడాడు, సచిన్ ప్లేడ్. ఎట్లా? మార్వలస్లీ, ఫెంటాస్టిక్లీ. అర్థమైందా? సో మార్వలస్లీ అనేది ఇక్కడ ఎట్లా? అద్భుతంగా. అద్భుతంగా అంటే ఏమి? మార్వలస్లీ. ప్లేడ్ ఎట్లా? మార్వలస్లీ. ప్లేడ్ మార్వలస్లీ. ఆడాడు. ఎట్లా ఆడాడు? అద్భుతంగా ఆడాడు. ఇక్కడ అద్భుతంగా అనేది మనము అర్థం చేసుకుంటే ఇది ఒక అడ్వర్బ్. కవిత అందంగా కనబడింది, కవిత అందంగా కనబడింది, కనబడింది. లుక్డ్, కవిత లుక్డ్. ఎట్లా? అందంగా, బ్యూటిఫుల్లీ. ఎట్లా కనబడింది? బ్యూటిఫుల్లీ, అందంగా కనబడిందట. కవిత లుక్డ్ బ్యూటిఫుల్లీ, లుక్డ్ బ్యూటిఫుల్లీ, కనబడింది. ఎట్లా కనబడింది? బ్యూటిఫుల్లీ, అందంగా. సో అందంగా అనేది, బ్యూటిఫుల్ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్. పోలీసు అనుమానంగా చూశాడు, చూశాడు. సా, పోలీస్ మీన్ సా. ఏం చూశాడు, ఎలా చూశాడు? పోలీస్ సా డౌట్ఫుల్లీ. ఎలా చూశాడు? అనుమానంగా చూశాడు, డౌట్ఫుల్లీ.
అనుమానంగా చూశాడు. సో ఇక్కడ డౌట్ఫుల్ అంటే సా గురించి తెలియజేస్తున్నా, అంటే చూశాను చూశాడు అనే విషయం గురించి, ఒక క్రియ గురించి తెలియజేసేటువంటి ఒక పదం కాబట్టి, విశేషంగా తెలియజేస్తున్నటువంటి ఒక పదం కాబట్టి ఇక్కడ డౌట్ఫుల్ అనేది అడ్వర్బ్ గా అర్థం చేసుకోవచ్చు. గౌరీ పూర్తిగా నేర్చుకునింది, గౌరీ పూర్తిగా నేర్చుకునింది. నేర్చుకునింది అంటే మీ లంట్, గౌరీ లంట్, లంట్ ఎలా, కంప్లీట్లీ పూర్తిగా. సో కంప్లీట్లీ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్, కంప్లీట్లీ అంటే అడ్వర్బ్. లంట్ అనే ఒక క్రియ గురించి నేర్చుకునింది, ఎలా నేర్చుకునింది, పూర్తిగా నేర్చుకునింది, క్రియ గురించి తెలియజేస్తున్నటువంటి పదం కాబట్టి కంప్లీట్లీ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్. సంగీత అనర్గళంగా మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది, అనర్గళంగా మాట్లాడింది. సంగీత స్పోక్ ఫ్లూయెంట్లీ, ఫ్లూయెంట్లీ అంటే అనర్గళంగా మాట్లాడింది, స్పోక్ ఎలా మాట్లాడింది, ఫ్లూయెంట్లీ. ఫ్లూయెంట్లీ అనేది ఇక్కడ అనర్గళంగా. సో స్పోక్ అనే వర్బ్ గురించి, ఒక క్రియ గురించి తెలియజేసేటువంటి ఒక పదం కాబట్టి ఫ్లూయెంట్లీ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా 20 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇవి బాగా అర్థం చేసుకుంటే మీకు అడ్వర్బ్స్ గురించి పూర్తి స్థాయిలో అర్థమైనట్టే. అడ్వర్బ్స్ అనగా క్రియా విశేషణములు, క్రియా గురించి మాట్లాడేటువంటి విశేషంగా తెలియజేసేటువంటి పదాలు అని చెప్పడానికే క్రియా విశేషణములు అని తెలుగు వ్యాకరణంలో పేరు పెట్టారు. An adverb is a word which tells something about a verb. ఒక వర్బ్ గురించి తెలియజేసేటువంటి ఒక పదాన్ని మనము అడ్వర్బ్ అని చెప్పుకోవచ్చు, ఒక పనిని గురించి తెలియజేసేటువంటి పదమును. వర్బ్స్ క్రియల గురించి అంటే చేసిన పనిని గురించి విశేషంగా తెలియజేయ పదమును అడ్వర్బ్, క్రియా విశేషణము అని అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూడండి, 20 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈజీగా అర్థం చేసుకుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పేర్ నంబర్ 5 కు రండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక అడ్జెక్టివ్స్ కు అడ్వర్బ్స్ కు చాలా మంది తేడా ఏంటి అని అడుగుతూ ఉంటారు, చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. సో అందుకనే డిఫరెన్సెస్ తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో పూర్తి స్థాయిలో డిఫరెన్స్ అర్థం చేసుకుంటే ఇక జీవితంలో అడ్జెక్టివ్స్ అంటే అడ్వర్బ్స్ అంటే భయపడరు. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, ముందుగా డిఫరెన్సెస్ తేడాలు చూడండి. అడ్జెక్టివ్స్ ఒక పక్క, అడ్వర్బ్స్ ఒక పక్క తెలియజేస్తున్నాను. అడ్జెక్టివ్స్ అనగా విశేషణములు, అడ్వర్బ్స్ అనగా క్రియా విశేషణములు. ఇకపోతే తెలుగులో సింపుల్ గా అర్థం కావడానికి నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ గురించి విశేషంగా చెప్పేటువంటి పదాలను అడ్జెక్టివ్స్ అని అంటారు. అంటే నామవాచకముల గురించి కానీ, ప్రొనౌన్స్ సర్వనామముల గురించి కానీ తెలియజేసేటువంటి పదాలను అడ్జెక్టివ్స్, విశేషంగా తెలియజేసేటువంటి పదాలను అడ్జెక్టివ్స్ విశేషణములు అని అంటాం. అడ్వర్బ్స్ అంటే వర్బ్స్ చేసినటువంటి పని గురించి విశేషంగా చెప్పేటువంటి పదాలను అడ్వర్బ్స్ అని అంటాం. ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఈజీగా చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, రాముడు శుభ్రముగా ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రాముడు శుభ్రముగా ఉన్నాడు. రామ ఈజ్ నీట్, నీట్ అంటే శుభ్రంగా ఉండడం. సో ఇక్కడ రాముడు గురించి తెలియజేస్తుండేటువంటి పదం ఏది, రామ ఈజ్ నీట్, శుభ్రంగా ఉండేది ఎవడు, రాముడు. కాబట్టి ఒక రాముడు అనే నౌన్, రామ అనే నౌన్ గురించి తెలియజేస్తున్న పదం కాబట్టి ఇది అడ్జెక్టివ్. సరే ఇప్పుడు చూడండి, రాముడు శుభ్రముగా రాస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రాముడు శుభ్రముగా రాస్తున్నాడు. రాస్తున్నాడు అంటే రైటింగ్, ఎలా రాస్తున్నాడు, శుభ్రముగా రాస్తున్నాడు, నీట్ గా రాస్తున్నాడు అని అర్థం. సో అప్పుడు ఇంగ్లీష్ లో నీట్లీ అని అంటాం. అంటే ఈ వాక్యానికి, ఈ వాక్యానికి తేడా గమనించండి. ఇక్కడ రామ ఈజ్ నీట్ అంటే రాముడు ఉండేదే నీట్, కానీ ఇక్కడ అట్లా కాదు. రాముడు నీట్ గా ఉన్నాడా, డర్టీగా ఉన్నాడా, ఇలాంటివి మేము చెప్పట్లా. రాముడు రాస్తుండేది నీట్ గా ఉంది, రామ ఈజ్ రైటింగ్ నీట్లీ, రాయటం బాగుంది, రాయటం శుభ్రంగా ఉంది అని చెప్పడానికి రామ ఈజ్ రైటింగ్ నీట్లీ అంటే రాముడు చేసినటువంటి పని గురించి తెలియజేస్తున్నటువంటి ఒక పదము కాబట్టి ఇక్కడ రైటింగ్,
నీట్లీ. నీట్లీ అనేది మనము అడ్వర్బ్ కిందికి అర్థం చేసుకోవచ్చు. ఇది అడ్వర్బ్. రాముడు శుభ్రంగా ఉన్నాడు అంటే రామ ఈజ్ నీట్. సో ఇది అడ్జెక్టివ్, ఎందుకు రాముడు గురించి డైరెక్ట్ గా తెలియజేస్తుంది. రామ ఈజ్ రైటింగ్ నీట్లీ. నీట్లీ ఎలాగా రైటింగ్? సో రైటింగ్ అనేది రాయడం. ఎలా రాస్తున్నాడు? నీట్ గా రాస్తున్నాడు. అందుకని ఇక్కడ నీట్లీ అనేది అడ్వర్బ్ కిందికి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అలాగేనండి, బాగా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. మహేష్ గలీజుగా ఉన్నాడు. చూడండి ఇక్కడ మహేష్ ఈజ్ డర్టీ. డర్టీ అంటే గలీజుగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి, మహేష్ గలీజుగా కనిపిస్తున్నాడు. వాడు కనిపిస్తుండేది డర్టీగా ఉంది. చూడండి ఇక్కడ మహేష్ ఈజ్ లుకింగ్. లుకింగ్ డర్టీ. లుకింగ్ గురించి తెలియజేస్తుంది, పని గురించి తెలియజేస్తుంది. కాబట్టి లుకింగ్ డర్టీ, డర్టీ అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఇది ఒక అడ్వర్బ్. అర్థమైందా ఫ్రెండ్స్? వర్బుల గురించి తెలియజేసే పదాలను అడ్వర్బ్స్, నౌన్స్ ప్రొనౌన్స్ గురించి తెలియజేసే పదాలను అడ్జెక్టివ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహేష్ గలీజుగా ఉన్నాడు, మహేష్ ఈజ్ డర్టీ, మహేష్ గలీజుగా కనిపిస్తున్నాడు, మహేష్ ఈజ్ లుకింగ్ డర్టీ. ఇది తేడా. అలాగే మూడో ఎగ్జాంపుల్ చూడండి. రాణి వేగవంతురాలు అంటే ఆమె చేసే ప్రతి ఒక్క, ఆమె ఎప్పటికీ ఉండేదంతా ఫాస్ట్ అనే అర్థం. రాణి ఈజ్ ఫాస్ట్. వేగవంతురాలు అంటే అన్ని విషయాల్లోనూ అని అర్థం. కానీ ఇక్కడ చూడండి, రాణి వేగముగా పరిగెత్తుతున్నది. రాణి ఈజ్ రన్నింగ్. ఎలా? హౌ? ఫాస్ట్లీ. వేగంగా పరిగెత్తుతూ ఉన్నది. ఇక్కడ రాణి ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ. ఫాస్ట్లీ అనేది ఇక్కడ రన్నింగ్ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక పదం కాబట్టి ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్ కిందికి వస్తుంది. రాణి ఈజ్ ఫాస్ట్ అన్నప్పుడు రాణి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్న విశేషణ పదం కాబట్టి మనం దీన్ని అడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, గోపాల్ నిదానవంతుడు. గోపాల్ ఈజ్ స్లో. గోపాల్ ఈజ్ స్లో అంటే అన్ని విషయాల్లోనూ అర్థం. గోపాల్ ఉండేదే స్లో. గోపాల్ ఈజ్ స్లో అంటే గోపాల్ ఉండేదే స్లో, నిదానవంతుడు అని అర్థం. కానీ ఇక్కడ అలా కాదు. గోపాల్ నిదానంగా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నాడు, గోపాల్ ఈజ్ వర్కింగ్. ఎలా? హౌ? స్లోలీ, నిదానంగా పనిచేస్తున్నాడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడేమో అడ్వర్బ్, ఎందుకు? వర్కింగ్ గురించి మాట్లాడుతోంది, స్లోలీ. సో అందుకని స్లోలీ అనేది ఇక్కడ మనం అడ్వర్బ్ గా. గోపాల్ ఈజ్ స్లో అన్నప్పుడు స్లో అనేది గోపాల్ గురించే మాట్లాడుతున్నటువంటి ఒక విశేషణ పదం కాబట్టి అడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవాలి. అలాగే చూడండి, కుమార్ ధైర్యవంతుడు అంటే వాడు ఉండేదే, వాడి యొక్క స్వభావమే ఒక బ్రేవ్ అని అర్థం. బ్రేవ్ అంటే ధైర్యవంతుడు. వాడు ఉండేది, వాడి స్వభావము ఎప్పటికీ ధైర్యవంతుడే. కానీ ఇక్కడ చూడండి, కుమార్ ధైర్యంగా వెళ్తున్నాడు. కుమార్ ఈజ్ గోయింగ్ బ్రేవ్లీ. గోయింగ్ బ్రేవ్లీ, వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ధైర్యంగా, బ్రేవ్లీ. సో ఇక్కడ బ్రేవ్లీ అనేది అడ్వర్బ్ కిందికి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. కుమార్ ఈజ్ బ్రేవ్ అంటే కుమార్ ఉండేదే ధైర్యంతో. వాడు ఉండేదే ధైర్యవంతుడు, వాడు ఎప్పటికీ ధైర్యవంతుడే. కానీ ఇక్కడ అలా కాదు. కుమార్ ఈజ్ గోయింగ్ బ్రేవ్లీ. కుమార్ ఈజ్ గోయింగ్ బ్రేవ్లీ. బ్రేవ్లీ అంటే చాలా ధైర్యంగా వెళ్తున్నాడు అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? అతడు గొప్పవాడు. ఆరో ఎగ్జాంపుల్. అతడు గొప్పవాడు, హీఈస్ గ్రేట్. చాలా ఇక్కడ చూడండి ఆరో ఎగ్జాంపుల్. అతడు గొప్పగా బోధిస్తున్నాడు. ఇక్కడ బోధించడం గొప్పగా ఉంది కాబట్టి హీఈస్ టీచింగ్ గ్రేట్లీ. హీఈస్ టీచింగ్ గ్రేట్లీ. ఇక్కడ టీచ్ చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడు? గ్రేట్లీ, గొప్పగా బోధిస్తున్నాడు అంటే చాలా బాగా బోధిస్తున్నాడు అని ఎట్లా అర్థం చేసుకోవచ్చు. అది తీయగా ఉంది. అది ఉండేదే తీయగా అని అర్థం. ఇట్ ఈజ్ స్వీట్. అది తీయగా ఉంది. సో ఇక్కడ అడ్జెక్టివ్ ఇది. స్వీట్ అనేది అడ్జెక్టివ్. కానీ ఇక్కడ చూడండి, అది తీయగా తయారు చేయబడినది. తయారు చేయబడినది అది ఎట్లా? స్వీట్లీ, తీయగా తయారు చేయబడినది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ స్వీట్లీ. తయారు చేయబడినది. వారు ఆనందంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ. ఇక్కడ ఆనందంగా ఉన్నారు అంటే వారు ఉండేదే ఆనందంగా కాబట్టి దే ఆర్ హ్యాపీ. వారు ఆనందంగా ఉన్నారు. ఇది ఒక అడ్జెక్టివ్. కానీ ఇక్కడ చూడండి, దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. వారు ఆనందంగా నివసిస్తున్నారు. వారు నివసిస్తున్నారు, వారు పనిచేస్తున్నారు. ఎలాగా? ఆనందంగా. కాబట్టి దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. హ్యాపీలీ అనేది ఇక్కడ అడ్వర్బ్. దే ఆర్ హ్యాపీలో హ్యాపీ అనేది అడ్జెక్టివ్ అండి. అది విద్యార్థులు గమనించాలి.
రాణి బలహీనంగా ఉంది. రాణి ఈజ్ వీక్. బాగా అర్థం చేసుకోండి, రాణి ఈజ్ వీక్. వీక్ అంటే ఇక్కడ బలహీనంగా ఉండడం, అంటే ఆమె యొక్క హెల్త్ కండిషనే వీక్ అని అర్థం. ఎప్పటికీ వీకే, కానీ ఇక్కడ అలా కాదు. రాణి బలహీనంగా అవుతున్నారు, రాణి బలహీనంగా అవుతుంది అనుకోండి. రాణి ఈజ్ బికమింగ్ వీక్లీ. బాగా అర్థం చేసుకోండి, బికమింగ్ అవుతున్నది, బికమింగ్ వీక్లీ అంటే చాలా బలహీనంగా అవుతూ ఉన్నది, ఆమె అవ్వడం వీక్లీగా ఉంది అనమాట. అట్లా అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత నేను ఒక మూర్ఖుణ్ణి, ఐ ఆమ్ ఎ ఫూల్ అంటే నేను ఎప్పటికీ మూర్ఖుణ్ణి అనమాట. ఐఎమ్ ఎ ఫూల్, కానీ ఇక్కడ అలా కాదు. నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తన మూర్ఖంగా ఉంది అని అర్థం ఇక్కడ. ఐఎమ్ బిహేవింగ్ ఫూలిష్లీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఫూల్, ఫూలిష్లీ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇలా ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ తెలియజేసేటువంటి పదమును అడ్జెక్టివ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే అడ్వర్బ్స్ గురించి చెప్పుకోవాలంటే వర్బ్స్ చేసినటువంటి పనుల గురించి విశేషంగా చెప్పినటువంటి పదాలను మనం అడ్వర్బ్స్గా అర్థం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ వీడియో ద్వారా జస్ట్ మీకు అర్థమైంది ఏంటంటే అడ్వర్బ్స్ అంటే ఏమి, అడ్జెక్టివ్స్ అంటే ఏమి, లేదా అడ్జెక్టివ్స్ అంటే ఏమి, అడ్వర్బ్స్ అంటే ఏమి, వీటి యొక్క తేడాలు ఎలా ఉంటాయి, ఒక నౌన్ గురించి ప్రొనౌన్ గురించి తెలియజేసేటువంటి విశేషంగా చెప్పేటువంటి పదాలను మనం అడ్జెక్టివ్స్ అని, అలాగే ఒక వర్బ్ ఒక క్రియ గురించి మాట్లాడేటువంటి విశేషంగా చెప్పేటువంటి పదాలను అడ్వర్బ్స్ అని గుర్తించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో మరొక్కసారి ఎగ్జాంపుల్ చూడండి. రాముడు శుభ్రంగా ఉన్నాడు, రామా ఈజ్ నీట్. రాముడు శుభ్రంగా రాస్తున్నాడు, రామా ఈజ్ రైటింగ్ నీట్లీ. ఇక్కడ రామా ఈజ్ నీట్ అన్నప్పుడు నీట్ అనేది అడ్జెక్టివ్, రామా ఈజ్ రైటింగ్ నీట్లీ అన్నప్పుడు రైటింగ్ అనేది నీట్గా ఉంది కాబట్టి ఇది అడ్వర్బ్. మహేష్ గలీజ్గా ఉన్నాడు, మహేష్ ఈజ్ డర్టీ, ఇది అడ్జెక్టివ్. కానీ అడ్వర్బ్లోకి వచ్చేసరికి ఒక వర్బ్ గురించి మాట్లాడాలి. మహేష్ గలీజ్గా కనిపిస్తున్నాడు, మహేష్ ఈజ్ లుకింగ్ డర్టీ. సో ఇది ఒక అడ్వర్బ్. రాణి వేగవంతురాలు, రాణి ఈజ్ ఫాస్ట్, అడ్జెక్టివ్. అదే అడ్వర్బ్కి వస్తే రాణి వేగముగా పరిగెత్తుతున్నది, రాణి ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ, రన్నింగ్ ఫాస్ట్లీ. సో ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్. గోపాల్ నిదానవంతుడు, గోపాల్ ఈజ్ స్లో, ఇది అడ్జెక్టివ్. గోపాల్ గురించి మాట్లాడుతున్నాం. గోపాల్ నిదానంగా పనిచేస్తున్నాడు, గోపాల్ ఈజ్ వర్కింగ్ స్లోలీ, గోపాల్ ఈజ్ వర్కింగ్ స్లోలీ, నిదానంగా పనిచేస్తున్నాడు, స్లోలీ అనేది ఇక్కడ అడ్వర్బ్. కుమార్ ధైర్యవంతుడు, కుమార్ ఈజ్ బ్రేవ్, కుమార్ ఈజ్ బ్రేవ్, ఇది అడ్జెక్టివ్. కుమార్ ధైర్యంగా వెళ్తున్నాడు, కుమార్ ఈజ్ గోయింగ్ బ్రేవ్లీ, గోయింగ్ బ్రేవ్లీ, గోయింగ్ బ్రేవ్లీ అనేది అడ్వర్బ్, అంటే బ్రేవ్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్. అతడు గొప్పవాడు, ఈజ్ గ్రేట్, ఇది అడ్జెక్టివ్, ఇది అతడు గురించి మాట్లాడుతున్నాం. అతడు గొప్పగా బోధిస్తున్నాడు, ఈజ్ టీచింగ్ గ్రేట్లీ, ఇక్కడ టీచింగ్ గ్రేట్లీ, గ్రేట్లీ అనేది అడ్వర్బ్, టీచింగ్ గురించి మాట్లాడతాను నేను. అది తీయగా ఉంది, ఇట్ ఈజ్ స్వీట్, అది తీయగా ఉంది, ఇట్ ఈజ్ స్వీట్. అది తీయగా తయారు చేయబడినది, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ స్వీట్లీ, అది తీయగా తయారు చేయబడినది కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేర్డ్ స్వీట్లీ, స్వీట్లీ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్. వారు ఆనందంగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ, వారు ఆనందంగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ, హ్యాపీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. వారు ఆనందంగా నివసిస్తున్నారు, దే ఆర్ లివింగ్ హ్యాపీలీ, ఇక్కడ లివింగ్ హ్యాపీలీ, హ్యాపీలీ అనేది ఒక అడ్వర్బ్. ఎందుకు, వాళ్ళు నివసిస్తుండేది ఆనందంగా ఉంది అనమాట. అలాగా రాణి బలహీనంగా ఉంది, రాణి ఈజ్ వీక్, వీక్ అనేది ఇక్కడ రాణి గురించి మాట్లాడుతున్నటువంటి పదం కాబట్టి అడ్జెక్టివ్ గా అర్థం చేసుకోవాలి. రాణి బలహీనంగా అవుతున్నది, రాణి ఈజ్ బికమింగ్ వీక్లీ. సో ఇక్కడ బికమింగ్ వీక్లీ అనేది అడ్వర్బ్. నేను ఒక మూర్ఖుణ్ణి, ఐఆమ్ ఎ ఫూల్, నేను ఒక మూర్ఖుణ్ణి, ఐఎమ్ ఎ ఫూల్, ఇక్కడ ఫూల్ అనేది ఒక అడ్జెక్టివ్. నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను, ఐఆమ్ బిహేవింగ్ ఫూలిష్లీ. సో ఇక్కడ ఫూలిష్లీ అనేది ఒక అడ్వర్బ్. ఈ విధంగా విద్యార్థులు చక్కగా అర్థం చేసుకోండి. సో ఇంతవరకు మీరు ఈ బుక్లో పూర్తి స్థాయిలో అడ్జెక్టివ్స్ అంటేమి, అడ్వర్బ్స్ అంటేమి, అందులో వాటి యొక్క తేడాలు, అడ్జెక్టివ్స్లకు అడ్వర్బ్స్లకు తేడాలుంటాయి, ఆ తేడాలన్నీ కూడా ఈ పుస్తకం ద్వారా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఈ పుస్తకం టోటలాల్గా బుక్ నంబర్ 9 అండి ఇది. అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ అండ్ డిఫరెన్సెస్ గురించి తెలియజేస్తున్నాను. సో విద్యార్థులు జాగ్రత్తగా ఈ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఈ వీడియోని పదే పదే చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ నన్ను కూడా కాల్ చేసి అడగండి, తెలుసుకోండి.
మా సెల్ నంబర్ ఎప్పటికీ ఉంటుంది 9390495239. ప్రతి బుక్ లో ప్రతి పేజీలో నా ఫోన్ నంబర్ ఉంటుందండి. ఈ వీడియోలలో ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ నా ఫోన్ నంబర్ ఉంటుంది, కాల్ చేయండి, తెలుసుకోండి. ఎన్నో విషయాలు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.